అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే సూపర్గా ఉన్నాను. వల్లక్ష్ మీరతం ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా బాగా చేసుకున్నాను, ఎందుకంటే ఈ కరోనా వల్ల ఎవరిని పిలవడానికి లేదు, మనం పోవడానికి లేదు. సో మనము ఈరోజు ఏం చేస్తున్నానంటే కషాయాలు చూపించబోతున్నానండి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి 3 రకాల కషాయాలు చేయబోతున్నాను. నా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ముందుగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ధనియాల కషాయం ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ధనియాల కషాయానికి కావాల్సినవి ఏమేమంటే, ఫస్ట్ వచ్చేసి ధనియాలండి, తర్వాత జీలకర్ర, తర్వాత లవంగాలు, మిరియాల పొడి, బెల్లము, నిమ్మరసము, తర్వాత బాయిల్ వాటర్ అండి. మనకు కావాలనుకుంటే మనం టీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా మందికి టీ ఎక్కువ అలవాటు ఉంటుంది. టీ తాగలేకపోతే హెడ్ ఎక్కువ రావడము, లేకపోతే తలపట్టేయడము అలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇది మార్నింగ్ ఒకసారి తాగండి, టీ కావాలంటే ఈవినింగ్ ఒకసారి తాగండి. ఇలా చేసుకుంటే మనం టీ తాగిన ఫీలింగు ఉంటుంది, కొంచెం టీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ కూడా అలాగే వస్తుంది. సో నేను ఈరోజు కషాయం ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచి జీర్ణశక్తిని పెంచుతుందండి, డైజెషన్ బాగా ఈజీగా అవుతుంది. మీరు మార్నింగ్ పరిగడుపునే ఇది తీసుకోండి. రోజుకు ఒక్కసారి చాలండి, మార్నింగ్ ఒక్కసారి తీసుకుంటే చాలు, ఎక్కువసార్లు తాగద్దండి, 2 టైమ్స్. ఎందుకంటే ఇది ఎక్కువ మనము మసాలా ఎక్కువ తీసుకోవడం వల్ల ఎసిడిటీ కూడా ఫామ్ అవుతుంది. సో అందుకే ఒక్కసారి తీసుకుంటే చాలండి. మనకు కావాల్సింది ఫస్ట్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి విటమిన్ ఈ, విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ విటమిన్ డి అండి. విటమిన్ ఈ వచ్చేసి మనకి క్యాషియూ నట్స్, ఆల్మండ్స్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మనకి విటమిన్ ఈ నుంచి వస్తుందండి. తర్వాత వచ్చేసి విటమిన్ డి టాబ్లెట్. విటమిన్ డి టాబ్లెట్ వచ్చేసి మనము మార్నింగ్ టైంలో 1 అవర్ వాకింగ్ చేయండి, లేకపోతే ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే వీక్లీ వన్స్ విటమిన్ డి టాబ్లెట్ వేసుకోండి. సో సి వచ్చేసి మీకు మామూలుగా తెలిసే ఉంటుంది, విటమిన్ సి ఏ దాంట్లో ఉంటుందని చెప్పేసి, ఎక్కువ ఆమ్లాలో ఉంటుందండి ఉసిరికాయ, అది తీసుకోవచ్చు. విటమిన్ ఏ వచ్చేసి క్యారెట్ అండి, క్యారెట్, మిగతావన్నీ వెజిటబుల్స్లో ఉంటాయి కదండి విటమిన్ ఏ టాబ్లెట్స్, విటమిన్ ఏ ఇలా తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందండి. ఇలా చేసుకోవాలి కానీ ఎక్కువసార్లు కషాయాలు తాగద్దండి, 2 టైమ్స్ వద్దు, 1 టైమే తాగండి. లేకపోతే 1 టైం లెమన్ టీ తాగండి, 1 టైం వచ్చేసి ధనియాల కషాయం తాగండి. ఎందుకంటే మన బాడీకి ఎక్కువ మసాలాలు పడవు, ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది, వెజ్ తినే వాళ్ళకైతే అలవాటు ఉండదు. సో అందుకని నేను ఏం రికమెండ్ చేస్తానంటే డైలీ ఒక్కసారే తాగండి కషాయం, అది కూడా మార్నింగ్ పరిగెడుతున్న. సెకండ్ వన్ వచ్చేసి లెమన్ టీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ త్వరగా ఈజీగా అయిపోతుంది. దీనికి కావాల్సినవి ఏమంటే లెమన్, హనీ, తులసాకులు కానీ, పుదీనాకులు కానీ, బాయిల్డ్ వాటర్, అంతేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి లెమన్లో, హనీలో వచ్చేసి ఐరన్ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుందండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తాగచ్చు, ఎన్నిసార్లు అయినా తాగచ్చండి.
ఫస్ట్ దానికి ధనియాల కషాయానికి దీనికి ఏం డిఫరెన్స్ అంటే దాంట్లో మసాలాలు ఎక్కువ ఉంటాయండి, దీంట్లో తక్కువ. అసలు మసాలాలే లేవు కాబట్టి ఏమీ కాదు, ఎవరైనా తాగచ్చు, చిన్నపిల్లలు కూడా తాగచ్చు. వచ్చేసి కొత్తిమీర కషాయం అండి. ఈ కొత్తిమీర కషాయం తాగడం వల్ల కిడ్నీకి సంబంధించిన ఏ సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయండి. కిడ్నీ సమస్యలున్న ఎవరైనా సరే రోజుకి 2 సార్లు తాగండి ఈ కషాయము. ఈ కషాయంలో చాలా ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి, కొత్తిమీర, బెల్లము, పసుపు అంతేనండి. ఈ 3 ఉంటే చాలు, కషాయం రెడీ అయిపోతుంది, త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. దీంట్లో కూడా ఏ మసాలాలు లేవు, ఎవరైనా తాగొచ్చు, అందరూ కూడా తాగొచ్చు. కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకైతే ఇంకా త్వరగా తగ్గిపోతుందని నేను చెప్తున్నాను.